AP శాసన మండలిలో తన కామెంట్స్ పై వస్తున్న వివాదంపై చైర్మన్ షరీఫ్ క్లారిటీ ఇచ్చారు. వైసీపీ సభ్యులు ఆవేశంగానే మాట్లాడారు గానీ ఉద్దేశపూర్వకంగా కాదన్న మండలి చైర్మన్ షరీఫ్ బిల్లులపై తనకున్న విశేష అధికారంతోనే సెలక్షన్ కమిటీకి సిఫార్సు చేశానని చెప్పారు. ఒక చైర్మన్ గా మంత్రులు మీపై చాలా దుర్భాషలాడారని చెప్పి వచ్చింది సార్. దాన్ని బట్టి మీ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, ఆవేశంగా అనడంలో వచ్చింది తప్ప దాన్ని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం. అంటే మీరు బయటకు ఎలా వస్తారో ఏదో చూస్తాను, అది మనిషికి ఎప్పుడైనా ఉద్రేకం వస్తే కోపం వస్తుంది, కోపంలో చెప్పిన దాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ప్రలోభ పెట్టడానికి ట్రై చేశారని చెప్పాను. లేదండి, సార్ ఇప్పుడు మీరు కమిటీకి ఇచ్చారు కదా సార్, దాన్ని బట్టి మీ అభిప్రాయం. కమిటీకి ప్రాసెస్ మధ్యలో నిలిచిపోయింది కదా, ప్రాసెస్ అయితే కానీ కమిటీకి పోవాలి. అంటే మీ ఉద్దేశం మూడు రాజధాని ఉండాలి, ఒక రాజధాని ఉండాలని మీ అభిప్రాయం సార్? అంటే నేను దాని మీద ఏం కామెంట్ చేయదలుచుకోలేదు, ఇప్పుడు చేయలేదు కూడా. నేను న్యూట్రల్గా ఉండే వ్యక్తిని కాబట్టి అందుకని మాట్లాడుతాను కానీ అది డిమాండ్ వచ్చింది కాబట్టి సెలక్షన్ కమిటీ పంపించాను. అంటే వైసీపీ నాయకులు మీరు ఒక పార్టీకే కొమ్మ కాస్తున్నారని చెప్పి బయట కామెంట్స్ వేస్తారు, దాన్ని బట్టి అటువంటి ఉద్దేశం లేదు. ఏంటంటే ఒక ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఆ ప్రాసెస్ ల్యాప్సెస్ జరిగింది, పొరపాటు జరిగింది, లేట్ జరిగింది, డిలే జరిగింది. ఆ ప్రాసెస్ డిలేని నేను ఓవర్లుక్ చేయమని నాకు ఉండే విశేషాధికారితో అది సెలక్షన్ కమిటీ పంపించాను. ఇప్పుడు మండల కమిటీ రద్దు చేయాలని చెప్పి ప్రపోజల్ పెడుతున్నా, దానికి మీద అది సార్ అయితే మీ పేద ఎవరు దుర్భాషలు ఆడడం కానీ ప్రలోభ పెట్టడం అంటే ఆకలి అనుభవం ఉన్నాను కానీ ఎవరు దుర్భాషలు ఆడారు, ఏం మాట్లాడారో నాకు తెలియదు.